నిన్న రోజా మీద ఒక సంచలన కథనాలు ఒకటి రెండు ఛానళ్ళల్లో వచ్చినాయి. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ ఇస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతోంది. తమిళ హీరో విజయ్ స్థాపించినటువంటి తమిళ వెట్రి కనగ కజగం పార్టీలో చేరి 2026లో జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారంటూ అందులో స్టోరీగా వచ్చిందనమాట. దాని మీదన డౌట్ వస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు. రోజా నిజంగా అయితే వాస్తవంగా ఆమెకి తెలుగు రాజకీయాలు అంటే ఇష్టం, తమిళ రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్రమ్ ద బిగినింగ్. లేకపోతే ఏనాడో భర్త అక్కడ పెళ్ళైన దగ్గర నుంచి అక్కడే సెటిల్ అయిపోతే ఆవిడ లైఫ్ సెటిల్ అయిపోయి ఉండేది కదా. వేరేగా ఆమెకి అభిమానులు కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉంటారు, 80-85% తెలుగు అభిమానులు ఉంటారు. అందులో జబర్దస్త్ వీటి ద్వారా మరింత ప్రతి ఇంటికి గడప లోపలికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి, అందువల్ల ఆమె అంత తొందరగా వెళ్ళదు. ఇంకోటి పోరాట యోధురాలు, అంతకుముందు కాంగ్రెస్ మీద పోరాడింది, ఆ తర్వాత తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం మీద పోరాడింది వైసీపీలో. అట్లాంటి మనిషి అంత తొందరగా గబక్కన డెసిషన్ తీసుకుంటుందా అనేటువంటిది డౌట్ వచ్చింది. కనుక్కుంటే అదే ఇంకొకటి ఏదో ఫోటోలు వస్తున్నాయి, ఆవిడ ఏదో ప్యారిస్లో తిరుగుతోంది లేకపోతే ఎక్కడో తిరుగుతోంది, ఒక హాఫ్ గౌన్ వేసుకుని అన్నాడు. అది చూస్తుంటే ఆ ఫోటో చూస్తుంటేనే మార్ఫింగ్ కానీ లేదా పాత రోజుల్లోది ఫోటో ఏదన్నా అయి ఉంటుంది. ఆవిడ ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎవరు ఎట్లా ఉంటారన్నటువంటిది ప్రతి నాయకుడి భార్యలు, నాయకుల పిల్లలు, నాయకుల కోడళ్ళు, నాయకుల కూతుళ్ళు అందరూ అక్కడ ఎట్టుంటారని వాళ్ళకి వాళ్ళ ఫోటోలు కూడా గతంలో ఉంటాయి. బట్ ఈమెను మాత్రమే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉండి వెంటనే దానికి కారణం ఏంటంటే ముందు అనితరు అట్లా అన్నారు అన్నట్టు. సరే అది విమర్శ, రాజకీయపరమైనటువంటి విమర్శ. అది పక్కన పెడితే రోజా ఇప్పుడు నిజంగా ఎందుకని ఈ మధ్యన సైలెంట్గా ఉంది అంటే తన రాజకీయాలకు సంబంధించి పార్టీ పిలిచి ఏదైనా చేయమంటే చేస్తుంది, ప్రస్తుతం ఏమీ లేదు. రెండవ పాయింట్ ఏంటంటే ఆమె ఎక్కడుంది, ఇతర దేశాలకు వెళ్ళిపోయిందా లేకపోతే తమిళనాడులో ఉంటుందా అంటే నగరంలోనే ఉంటుంది, వచ్చినటువంటి నాయకులు కలుస్తూనే ఉంది, ఎక్కడికి పోలేదన్నటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. కనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడే ఉద్దేశం అయితే రోజాకి లేదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తున్నారు.